అసెంబ్లీ ఎన్నికల గెలుపుతో జోష్ మీదున్న కాంగ్రెస్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఢిల్లీ పయనమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పెద్దలతో రేవంత్ కీలక సమావేశం కానున్నారు. మరోవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే సంక్రాంతిలోపు పూర్తి చేస్తామని ఇదివరకే సీఎం వెల్లడించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా రాష్ట్రాల సీఎంలు, పీసీసీ చీఫ్లతో కాంగ్రెస్ హైకమాండ్ సమావేశం నిర్వహిస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఏఐసీసీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. లోక్సభ ఎన్నికలపై అధిష్టానం దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. దీంతోపాటు మంత్రిమండలి విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై అధిష్టానంతో చర్చిస్తారని సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా రాష్ట్రాల సీఎంలు, పీసీసీ చీఫ్లతో కాంగ్రెస్ హైకమాండ్ సమావేశం కానుండగా సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జిగా దీప్ దాస్ మున్షి నియమితులైన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం గాంధీభవన్లో పీసీసీ మీటింగ్లో ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శులు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ఎన్నికల కమిటీ సభ్యులు, మంత్రులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అన్ని అనుబంధ సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు.